హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. దేశంలో మరొకసారి కరోనా వైరస్ ప్రజలను బాధేస్తోందని, కోవిడ్ టీకాలు వచ్చినా వ్యాధి ప్రబలడం చాలా బాధాకరమని, దీన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకట జ్యోతిర్మయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి శ్రీనివాసరావుల పిలుపు మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ సేవా సంస్థ, జిఎస్ అండ్ జీడికే ఫౌండేషన్ల ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లు మండ్రు రమేష్ బాబు, గంధం శామ్యుల్ల పర్యవేక్షణలో కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలలో కోవిడ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహహస్తం కార్యక్రమంలో భాగంగా ఆకుమల్ల వెంకటేష్, రాజేశ్వరి దంపతుల సహకారంతో 7వ సచివాలయ పరిధిలోని మంగళమాన్యంలో గల బాలబాలికలకు టవల్సు, సోప్సు, మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కరోనా వైరస్ను నియంత్రిస్తే మనతో పాటు ప్రజారోగ్యాన్ని కూడా కాపాడిన వారం అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను బాధ్యతగా పాటించాలన్నారు. నగర పంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ని వేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా గుడ్ హెల్ప్ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు మండ్రు రమేష్ బాబు, గంధం శామ్యుల్, అంగన్వాడీ కార్యకర్త రజనీ, ఆకుమల్ల వెంకటేష్, రాజేశ్వరి, గయాజ్, బాదుల్లా సమాధులు పాల్గొన్నారు. వైరస్ 2వ దశ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మరి ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకట జ్యోతిర్మయి గారు మరియు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి గారైన పి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు మన కనిగిరి పట్టణంలోని శివారు ప్రాంతాల్లో మరి కోవిడ్ నివారణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో మరి ప్రముఖ న్యాయవాది, నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ గారి ఆధ్వర్యంలో మరి పారాలీగల్ వాలంటీర్స్లైన మన రమేష్ బాబు, అలాగే గంధం శామ్యులు పలు ప్రాంతాల్లో మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారికి భౌతిక దూరం పాటిస్తూ మరి మాస్కులు ధరించాలని, మాస్క్ ధరిస్తే మనం కరోనాను జయించవచ్చు అని చెప్పేసి సందర్భంగా అందరికీ మరి చైర్మన్ గారు మరి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సామాజిక సేవలో భాగంగా మరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్నేహాస్తం అనే ప్రోగ్రాంలో భాగాన్ని మరి ఇద్దరు దంపతులు, ఆకుమల్ల దంపతులు మరి వారి పిల్లలకు టవల్సు, సోప్సు, మరి బిస్కెట్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే అనేక మంది తాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ కోవిడ్ నియంత్రణలో మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి ముఖ్య అతిథికి హాజరైన మన షేక్ అబ్దుల్ గఫూర్ గారు చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.